ఆయతారం ఇంత కూర తెచ్చుకుంటే అదో తృప్తి అట్లాని ఆట కూర తెరువు అందరు పోలేరు తినాలని ఉన్నాక అంత రేట్ పెట్టుడు అందరితోని కాదు కదా మరి ఇక చక్కగా చికెన్ సెంటర్ కాడికి పోయి ఒక కిలా కొట్టిస్తే ఎచ్చం మాల్ మసాలా మంచి చేసి మేడం కమ్మ గొండి పెడితే కుమ్ముడు కుముతరు సరే గాని దుక్నం కాడికి పోతప్పుడు పైసలు ఎక్కువ పట్టుకోవరి జరా ఎందుకంటే చికెన్ దినుడు కంటే ఇంత చింత పులుసు దాగింది నయ్య ముందిపో హౌ మరి కిలా 300 దాటింది హారం కిందట 250 లోపుండే ఎండల దెబ్బకు ఎగిరి కొండ మీద గూకుంది కోడి లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ టైం 310 3 డేస్ లో మినిమం ఒక 50 రూపాయస్ పెరిగింది వారం రోజు నుంచి పెరుగుతుంది వారం క్రితం ఎంత ఉండే 250 ఉండే అమ్మ రేపు రేపు ఇంకా వెరుగొచ్చునట తక్కు ఎండల మరి దంచుడు దంచబట్టే ఆయలు పాయలు అవుతున్నాం ఇక ఫారం కొల్లెం దట్టుకుంటే ఊకుకనే అడ్డం పడుతున్నాయి దానవెట్టి సాధుడెందుకు సంపుడెందుకని కోళ్ళు వెంచుడు తక్కువ చేసిండ్రట ఓనర్లు హీగేముంది మాల్ దగ్గింది రేట్ పెరిగింది 300 పెట్టిండ్రు ఏం దీన్ని బతకాల కులకాయలు పీరమే పేదోళ్ళు ఎవరు తింటలేరు బీదోళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే భయపడుతున్నారు వాళ్ళు మల్ల పెండ్లీలు దావతులు పండుగలు పబ్బాలు జోరుగా కావట్టే ఎన్ని ఆటలు గోష్నా మందులకో బొందులకో ఇంత కోడి కూర లేకుంటే మటన్ ఆగది ఇంకా 56 రూపాయలు కలిస్తే అర్ధ కిలో మటన్ వస్తుంది గోనది బాదులుకి ఇంత ఆకుకూరలు తినేది బెటర్ మటన్ అంటే ఎలా తినలేము చికెన్ షాపుల దగ్గరికి వస్తే చికెన్ రేట్లు చూస్తే కూడా భారీగా ధరలు పెరగడం వల్ల ఆనల్వాడి ఆతవరణం సల్లబడేదాకా చికెన్ షియలు పీరమే అట్లాని మటన్ తెరువు ఓలేము అది కిలా 900 ఒక్కొక్క తాన 1000 కూడా వాలుకుతాంది ఏరియాను బట్టి అంతంత రేట్లు పెట్టలేక కిల తీసుకునే కాడ అర్ధ కిల తోటి పొద్దెల్ల తీస్తురు కౌస అంటే కాయ చేష్టోళ్ళు ఫస్ట్ 1/2 కిలో 2 కేజీ వరకు తీసుకునే వాళ్ళం ఇప్పుడు 1/2 కేజీలో చదువుకుంటున్నాం నిన్న మొన్న మిరిగం షాపల్ దిన్నోళ్ళు ఈ ఐతారం నీస్ తెచ్చుకోరనుకుంటా మల్లారం వరకు ఆతావరణం సల్లబడితే 300 మీదకి వెళ్ళి దిగుతాయి కోడి తునకలు లేకుంటే గా సినిమాలా కోట శ్రీనివాసరావు లెక్క దూలానికి కోడిని యాలాడదీసి చూసుకుంటా బెండకాయలు నమలాల్సిందే